మీవాడు కూడా గవర్నమెంట్ జాబే కదా. నేను అనుకున్నా నువ్వు అప్పుడే చెప్తుండేవాడివి నీకంటే నీ కొడుకు మంచి పొజిషన్ లో ఉంటాడని. ఏమవుదాం అనుకుంటున్నాడు? పొలిటీషియన్. చదవలేకనో చదువురాని వాళ్లకో ఈ పాలిటిక్స్. ఈ దేశంలో అన్ని ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, రిటైర్మెంట్ ఉంది, బట్ మాకు చచ్చే వరకు రాజకీయం చేయొచ్చు. ఇక వీడు మారడు మారడు. మీరెందుకు తలదించుకుంటున్నాను నాన్న? నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేయడానికి ఎన్నుకునే ఫీల్డ్ పాలిటిక్స్ కాదు. 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను, నన్ను అడుగుతున్నారా మీరు లంచం? ఇలాంటి ప్రతికూల సమయంలో ఒక సామాన్యుడు నిలవగలడా? ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఏ దేశమైనా బాగుండాలి అంటే 3 ముఖ్యమైన వ్యక్తులు ఉండాలి నాన్న. నేను నా కుటుంబం అని మేము ఆలోచించాం, మనం దేశం అని నువ్వు ఆలోచించావు. నువ్వే గెలిచావురా సూర్య, నువ్వే గెలిచావు.